హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐంద్రీ లైఫ్ స్టైల్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందండి. ఇవది బర్త్డే మొత్తము అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అన్నీ అన్బాక్స్ చేసామండి. ఈ గిఫ్ట్స్ అన్నీ మా బాబు అదే రోజు చూడాలి అని చెప్పి నేను వెయిట్ చేయలేనని చెప్తూ ఉంటే సర్లే అని చెప్పి, అలాగే బర్త్డే మొత్తము అయిపోయిన తర్వాత ఇలా మా బాబు ఎలాగో మొత్తము చూడాలంటున్నాడు కదా ఈ గిఫ్ట్స్ అన్నీ అని చెప్పి అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీస్తున్నామండి. ఇక్కడ మా బాబు చెప్తున్నాడు నా గిఫ్ట్స్ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అని చెప్పి హాయ్ కూడా చెప్తున్నాడు. చూడండి, మా బాబుకి కూడా ఇలా యూట్యూబ్ నేను చేస్తూ ఉండడం వల్ల వాడికి కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడే ఊహ అనేది వస్తుంది కదండి. పిల్లలు మనం ఏది చేస్తే అదే చెప్తుంటారు కదండి. ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు, వీడియోస్లో వాళ్ళు చెప్పే విధంగా చెప్తూ ఉన్నాడు. నమస్కారం అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నాడండి. సర్లే అలా గుర్తుండిపోతుంది కదా అని చెప్పి ఇలా వీడియో తీస్తూ ఉన్నానండి నేను కూడా. ఎవరు తప్పుగా ఎవరు అనుకోవద్దండి, ఏంటి ఇలా చిన్నపిల్లలతో కూడా చెప్పిస్తున్నారని చెప్పి వాళ్ళు ఇష్టంగా చెప్తున్నప్పుడు మనం ఇలా వీడియో తీసి పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా తీశానండి. మా బాబుకి ఇలా చెప్పడము చాలా ఇష్టం అండి, అందుకని చెప్పి అలా చెప్తున్నాడు. ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ చూడాలి అని అంటున్నాడండి. ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో అని చెప్పి అన్నీ చూడండి ఎలా పెట్టేసుకుంటున్నాడో వాడే. పిల్లలు మన కళ్ళ ముందే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు కదండి. మనకి మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి, ఎవరి హెల్ప్ లేకుండా వాడే ఏదో పెద్ద యూట్యూబర్ లాగా అన్నీ చూడండి ఎలా చూపిస్తున్నాడు. నేను వీడియో తీస్తూ ఉంటే మమ్మీ నా బొమ్మలు మొత్తం వీడియో తీయని చెప్పి చెప్తున్నాడండి. నేను కూడా సర్లే వాడే ఆనందం ఎందుకు కాదనాలి అని చెప్పి వాడు అలా మొత్తము పెడుతూ ఉంటే నేను ఇలా వీడియో తీస్తూ ఉన్నానండి. ఇలా మొత్తము బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశామండి. బాబుది మాత్రము వాడికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మా వారు బయటికి వెళ్ళి వచ్చారండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అవి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో చిన్న పని ఉండి బయటికి వెళ్ళారండి. చూడండి, మా బాబుకి మనీ అనేది దాచిపెట్టుకోవడానికి పిగ్గీ బ్యాంక్ లాగా హోమ్ అనేది వచ్చిందండి. వాడికి చాలా ఇష్టం అనిపించింది ఇది చూడగానే. వాడు ఆల్రెడీ ముందు నుంచే వేరే ఒక బాక్స్లో మనీ అనేది సేవ్ చేసుకుంటున్నాడండి వాడు ఇలా బొమ్మలు అనేవి కొనుక్కోవడానికి. పిల్లలకి మనము ఇలా బయటివి కొనివ్వకుండా పిల్లల్ని కూడా వాళ్ళనే మనీ సేవ్ చేసుకొని బొమ్మలు కొనుక్కోమంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా మనీ సేవ్ చేయడం అనేది ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది అని చెప్పి నేను అలా చేపిస్తూ ఉన్నానండి. వాడు దానికోసమే వచ్చినట్టుంది, వాడు సేవ్ చేసుకోవడం కోసము. ఇంకా ఇక్కడ ఒక రాకెట్ కూడా వచ్చిందండి. మా బాబుకి రాకెట్ అంటే కూడా చాలా ఇష్టం అండి. వాడికి ఈ బొమ్మ ఆ బొమ్మ అని ఏం లేదండి, చూసిన ప్రతిదీని ఇష్టపడుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళ డాడీ అన్నీ ఓపెన్ చేస్తున్నాడండి నేను వీడియో తీస్తూ ఉంటే. మా వారు చెప్తున్నారు నన్ను మాత్రం వీడియో తీయద్దు అని చెప్పి, కానీ కొన్నిసార్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు. చూసేయండి మా వారిని కూడా. ఇది మాత్రం మా బాబు ఎడ్యుకేషన్కు చాలా బాగా యూజ్ అయ్యే గిఫ్టే వచ్చిందండి. ఇవి సెంటెన్స్ ఫామ్ చేసేది. ఈ సెంటెన్స్ ఫామ్ చేయడం వల్ల పిల్లలకి నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుందండి. ఇవి మాత్రం చాక్లెట్స్ అండి బాబుకి. ఈ చాక్లెట్స్ అనేవి వేరే వాళ్ళు గిఫ్ట్గానే తెచ్చారండి. చాక్లెట్స్ కూడా మొత్తము ఫుల్ ఆఫ్ చాక్లెట్లు అండి ఇవి. చూడండి, మా వారు చూపిస్తున్నారు నేను వీడియో తీస్తూ ఉంటే తీయమని చెప్పి. ఇంకా అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారండి. ఇది మాత్రం బాబుకి స్టేషనరీ గిఫ్ట్గా వచ్చిందండి బాబుకి. ఇది బాబుకి కూడా యూజ్ అవుతుంది, 5 ఇయర్స్ బాబు కదా అని చెప్పి ఇది తెచ్చారండి స్టేషనరీది. ఇది ఈ గిఫ్ట్ కూడా ఇలా మా వారు ఓపెన్ చేస్తూ ఉన్నారు.
ఇది బొమ్మ అండి. ఇది ఒక ఆయిల్ ట్యాంక్ లాంటి బొమ్మ అనేది వచ్చిందండి. పిల్లలకు ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవండి. ఈ బొమ్మలన్నీ చూసి వాడికి అసలు నైట్ మొత్తము 12 వరకు కూడా ఇవి ఓపెన్ చేపిస్తూనే చూస్తూనే ఆడుకుంటూనే ఉన్నాడండి. వాడికి ఆ రోజు మార్నింగ్ నిద్రపోలేదు, అలాగే నైట్ 12-12:30 వరకు ఆ బొమ్మలు చూస్తూ ఆనందపడుతూనే ఉన్నాడండి. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. మనం పిల్లల కళ్ళల్లో హ్యాపీనెస్ కోసమే కదా మనం ఏదైనా కష్టపడే ప్రతి రూపాయి కూడా మన పిల్లల హ్యాపీనెస్ కోసమే కదండి. ఇలా మొత్తానికైతే బర్త్డే మాత్రము చాలా బాగా సెలబ్రేట్ చేశామండి. మా వారికి కూడా చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పారండి. ఎంతైనా మనము ఇంకా ఈ ఫ్యామిలీ క్వార్టర్స్లోకి ఇప్పుడే వస్తామో లేదో తెలియదు, ఇంకా పూర్తిగా ఇంటికి వెళ్ళిపోతాము, అలాగే మా బాబుకి కూడా లైఫ్లో ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది అని చెప్పేసి ఇలా బాగానే సెలబ్రేట్ చేశామండి బాబు కోసము. మాకు కూడా హ్యాపీగానే అనిపించింది. ఇవి బాడీ పార్ట్స్ అండి. ఇవి 5 ఇయర్స్ పిల్లలకి ఈ బాడీ పార్ట్స్ అనేవి సెట్ చేస్తే నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బాడీ పార్ట్స్ గురించి కూడా తెలుస్తుందండి. ఇక్కడ టీ కప్స్ అండి. ఇవి టీ కప్స్ కూడా వేరే వాళ్ళు ఎవరో తెచ్చారండి, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఎవరెవరు ఏం తెచ్చారు ఏంటి అన్నది. ఇలా ఓపెన్ చేస్తుంటేనే నేను కూడా మీకు చూపిస్తూనే చూస్తూ ఉన్నానండి. ఇలా టీ కప్స్ అనేవి తెచ్చారు ఎవరు. ఇక్కడ వచ్చిన గిఫ్ట్స్లలో ఈ టీ కప్స్ ఒక్కటేనండి నాకు ఇంట్లోకి యూజ్ అయ్యేవి, ఇంకా మిగిలినవన్నీ బాబుకి యూజ్ అయ్యేవి వచ్చాయండి. ఇవి బొమ్మలన్నీ కూడా బాబు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. మొత్తము ఓపెన్ చేసే వరకు కూడా అస్సలు ఊరుకోలేదండి, మొత్తము అదే నైటే ఓపెన్ చేశారు. ఇవి మాత్రం ఏదో స్కూల్ బస్ లాంటిది వచ్చిందండి, చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాడో. అస్సలు ఓ సింగిల్ కిడ్ ఉంటారో ఏమోనండి, అస్సలు చెప్పిన మాటే వినడండి. వాడు ఏది కావాలంటే అదేనండి, ఇద్దరు ఉండాలి అని అంటూ ఉంటారు కదండి పెద్దలు, కానీ మనకి ఏది ప్రాప్తమో అంతే ఉంటుంది కదండి. మనం కావాలంటే వచ్చేది కాదు, వద్దనుకుంటే ఆగేది కాదు కదండి. పిల్లలు అనేది ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ అండి, మనకి ఎంత ప్రాప్తమో అంతే ఉంటుందండి. ఇంకా అన్నీ ఓపెన్ చేసేసామండి. ఇలా అన్నీ ఒకసారి వీడియో తీస్తున్నాము ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో ఏంటో అనేది మొత్తము ఇలా వీడియో అనేది తీస్తున్నానండి. మొత్తము గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒకసారి అలా గుర్తుండిపోతుంది కదా అని చెప్పి ఇలా వీడియో అనేది తీస్తున్నానండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ అండి. మేము మా వారితో కలిసి ఇంట్లోనే చిన్నగా నార్మల్గానే చేసుకున్నాము. అప్పుడు కరోనా టైం అండి, ఎవరిని ఎక్కువగా అంతగా ఇన్వైట్ చేయలేదండి. నేను మా వారే మాత్రమే చేసుకున్నాము. కేక్స్ ఇంటింటికి అలాగే ఇచ్చేసి వచ్చామండి. అప్పుడు తీసిన వీడియో అండి, మా బాబు 4th బర్త్డే వీడియో అండి. చూడండి నేను ఎలా సింపుల్గా ఇంట్లోనే నో కాస్ట్ తోటి ఇలా డెకరేట్ అనేది చేశానండి. దాని తర్వాత ఇప్పుడు కొద్దిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇలా మొత్తము అరేంజ్ చేసి తీసామండి. ఇది 4th బర్త్డే అప్పుడు ఇలాగండి. మా బాబు చూడండి ఎంత చిన్న. Happy birthday to you, happy birthday to you Dhanvin, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. బర్త్డే అనేది మంచిగా సెలబ్రేట్ చేశామండి. బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చేతి చూడండి వాచ్ అని చెప్పి ఎలా టేప్ అనేది అంటించేసుకున్నాడో వాచ్ అని చెప్పి వాచ్ అంటండి బాబుకు. ఇక్కడ కేక్ అనేది కట్ చేపిస్తున్నాను, మా వారు వీడియో అనేది తీస్తూ ఉన్నారండి. బాబు ధనియన్ అని చెప్పి ఇలా పేరు అనేది కూడా రాపించామండి సింపుల్గా. కేక్ మీద ఏమీ ఎక్కువగా మనీ అనేది ఖర్చు పెట్టకుండా నార్మల్గా సింపుల్గానే చేసేసామండి. అప్పుడు కరోనా టైంలో ఎక్కువ మంది ఇంగేజ్ చేయకూడదని చెప్పి
అలా చేసేసామండి. మమ్మీ పెట్టనా? మంచిగా సెలబ్రేట్ చేయాలి. మమ్మీ పెట్టు. సెలబ్రేట్ చేస్తున్నాం మా బాబు చూడండి. నాకు పెట్టకుండా మా వారికి తీసుకొని వచ్చి ఇస్తున్నానండి. ఐ హోప్ వీడియో